గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీ వన్. నిన్న ఆరోహి ఎలిమినేట్ అయ్యింది, ఆ విషయం అందరికీ తెలిసిందే. సో ఆరోహి ఎలిమినేట్ అయినప్పటి నుంచి ప్రతి ఒక్కరు అడుగుతున్నటువంటి విషయం ఏంటంటే, అంతకంటే లోలో కూడా సుదీప ఉంది, అలాగే రాజు ఉన్నారు, ఇంకా వచ్చేసి మిగతా వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళు ఎలిమినేట్ అవ్వకుండా ఆరోహి ఎందుకు ఎలిమినేట్ అయ్యింది, ఇన్ జనరల్గా జరిగినటువంటి విషయం ఏంటి అంటే, కనుక డే వన్ నుండి చూసుకున్నట్లయితే ఆరోహి, ఆర్జే, సూర్య, సుదీప, రాజు వీళ్ళ నలుగురికి ఒకే రకమైనటువంటి ఓటింగ్ అనేది జరిగింది. కాకపోతే ఆరోహిని ఎలిమినేట్ చెయ్యరని బలంగా ఆడియన్స్ అనుకున్నారు. దానికి రీజన్ ఏంటంటే ఆర్జే సూర్యతో నడుస్తున్నటువంటి ట్రాక్, బట్ కాకపోతే ఆ ట్రాక్ జనాలకు ఎక్కలేదు, అది హిట్ కాలేదు, కాబట్టి కంటెంట్ కూడా ఆవిడ ద్వారా వచ్చేదంటే ఇకపైన జరిగేదంటే ఏమీ లేదు, కాబట్టి ఎలిమినేనట్టు అదే పరంగా వచ్చేసి ఓట్లలో కూడా తక్కువ వచ్చింది. ఇదే ఆవిడ ఎలిమినేషన్ వెనుకున్నటువంటి రహస్యం. ఇక నాగార్జున గారు వచ్చేసి చంటిని సపోర్ట్ చేయట్లేదు, గీతు రాయల్ని సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పేసి, గీతు వర్సెస్ చంటి విషయంలో చంటినే కరెక్ట్, కానీ వచ్చేసి చంటిని సపోర్ట్ చేయట్లేదు, గీతుని సపోర్ట్ చేస్తున్నారని చెప్పేసి సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి కామెంట్స్ వస్తున్నాయి. బట్ మీరు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకొని నాగార్జున గారు వచ్చేసి గీతును సపోర్ట్ చేశారా, మీకేమనిపించింది అనేది షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్